నా బంగారు తల్లి సినిమాది ప్రొడ్యూసర్ అండ్ నాతోటి నా డైరెక్టర్ ఉన్నారు రాజేష్ టచ్చిరువర్ గారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు తెలియజేయాలి, చాలా సక్సెస్ఫుల్గా మనం ఆడియో లాంచ్ చేసినాము నవంబర్ 8th. మనకి చాలా అభిమానం చేస్తున్న చిరంజీవి అన్నయ్య గారు వచ్చి ఆడియో లాంచ్ చేశారు. ఆడియో లాంచే కాకుండా అతను ఈ సినిమాకి బ్రాండ్ అంబాసిడర్గా మాకి సపోర్ట్ చేస్తానని మాట ఇచ్చారు. తను తరఫించి చాలా అద్భుతమైన మెసేజ్ ఆడియో లాంచ్కి అందరికి ఇచ్చారు. ఈ సినిమా గురించి మీకు కొంచెం చెప్పాలా, ఎలాగ ఇది స్టార్ట్ అయింది? నా గురించి భవిష్యత్ మీ అందరికీ తెలిసే ఉంటుంది, నేను ఒక సినిమా ప్రొడ్యూసర్ కాదు. దిస్ ఇస్ మై ఫస్ట్ టైం నా జీవితంలో ఒక సినిమా ప్రొడ్యూస్ చేస్తున్నాను. దానికి మెయిన్గా కారణం నా పోరాటం. అక్రమక రవాణాకి గురిపడుతున్న ఎన్నో అమ్మాయిలు నా వ్యభిచార గృహం నుంచి రక్షించిన మనిషి నేను. గత 20 సంవత్సరంలో 12,000 అమ్మాయిలు, తెలుగు అమ్మాయిలను వేరే వేరే రాష్ట్రం నుంచి రక్షించి తీసుకుని వచ్చిన అట్లాంటి ఒక పోరాటంలో చూసిన ఒక నిజ కథ మన ఈ సినిమా కథ, నా బంగారు తల్లి. మనం నా ముందు జరిగిన ఒక రియల్ స్టోరీ మీద మేము ఈ సినిమా చేసినాం. ఎందుకంటే ఇది ప్రజలకి తెలవాలి, ఇట్లాంటి ఒక సామాజిక సమస్య ఎలాగ జరుగుతుంది, ఏం జరుగుతుంది, దీంట్లో గురిపడుతున్న అమ్మాయిల పరిస్థితి ఏంటి, దానికి ఎక్కువ ప్రజల్లో ఒక ఆలోచన ఉంది, ఇది మా మీద జరగదు, మన అందరికీ అది ఉంది, మా బిడ్డకి జరగదు, మా చెల్లెకి జరగదు, మాకు తెలిసిన ఒక మనిషికి జరగదు. ఈ సినిమాతోటి మేము అది డిస్ప్రూవ్ చేస్తున్నాము. ఇది ఎవరికన్నా జరగచ్చు, ఎక్కడన్నా జరగచ్చు, ఎలాగన్నా జరగచ్చు. ఎందుకంటే ఇది ఈ స్టోరీ ఒక మిడిల్ క్లాస్ అమ్మాయిది స్టోరీ. జరిగిన టైం నుంచి సినిమా చేయాలని ఆలోచించిన తర్వాత అంత ఈజీగా కాలేదు. నా బంగారు తల్లి సినిమా ప్రొడ్యూస్ చేయడానికే చాలా కష్టపడినాం. ఎందుకంటే ఫస్ట్ ప్రొడ్యూసర్స్ని ట్రై చేసినాము, దొరకలే, ఎవరు ముందు రాలేదు. తర్వాత మేమే ప్రొడ్యూస్ చేస్తామని డిసైడ్ చేసుకున్నాము. ప్రముఖంగా నాకు ఫేస్ చేసిన ఇదేంటంటే సబ్జెక్ట్ హ్యూమన్ ట్రాఫికింగ్ మీద ఉన్న సబ్జెక్ట్. ఇప్పుడు సునీత గారు చెప్పినప్పుడు ఏంటి, చాలా వయలెన్స్ ఉన్నాయి, ఆప్షనిటీ ఉన్నాయి, ఇలాగ విషయాలే రాకుండా నాకు సినిమా తీయాలి, సినిమా నేను తీసి ఇవ్వాలి. మొత్తం స్క్రిప్ట్ అలాగే తయారు చేసి ఫ్యామిలీ ఆడియన్స్ చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా కూర్చుంటు కలిసి కూర్చుంటు చూడొచ్చిన రకమే ఈ సినిమానే తీయడం. అదే ఆలోచనలో మీనో సినిమా స్క్రిప్ట్ రాసినప్పుడు జరిగిన కష్టాలు ఏంటంటే ఈయనో సబ్జెక్ట్ ఇలాగ కాబట్టి కొంచెం కూడా న్యూడిటీ రాకూడదు, కొంచెం కూడా యూనో వయలెన్స్ కొంచెం యూనో కొంచెం లేకుండా ఉండాలి. ఏంటంటే దీని ముందు మనకు ఇండియన్ సినిమాలు కానీ ఫోరెన్ సినిమాలు కానీ వచ్చిన ఈ సబ్జెక్ట్ మీద తీసిన సినిమాలంతా టూ మచ్ వయలెంట్ అండ్ న్యూడిటీ ఇదంతా ఉంటుంది. అది లేకుండా తీయడం చాలా ఛాలెంజింగ్ అంటే మ్యాక్సిమం క్రియేటివిటీ వాడుకొని అమ్మాయికి ఇలాగే అమ్మాయిలకి జరుగుతున్న అనుభవాలు వాళ్ళ కష్టాలు చూపించకుండా ఆ అనుభవాలనే మాత్రం ఎక్స్ప్రెస్ ఆడియన్స్కి ఎక్స్ప్రెస్ చేయాలి. అలాగే విజువల్ స్క్రిప్ట్ రాయకుండా, స్క్రిప్ట్ రాసిన టైంలో ఎలాగ ఉండాలి విజువల్ ఏంటంటే ఏదో మాటలు రాయి అక్కడికి వెళ్ళి అమ్మాయి ఇక్కడే అక్కడేంచి అక్కడికి వెళ్ళారు ఇలా జరిగారు ఒకరు కొట్టారు ఇది కాకుండా ఆ విజువలీ అది తెలియకుండా చూపించకుండా ఎలా చూపించాలి. అలాగే స్క్రిప్ట్ కొంచెం టైం పట్టింది ఏంటంటే ఒక 6-7 మంత్స్ పడినాయి స్క్రిప్ట్ ఏంటంటే ఒరిజినల్ స్టోరీ కాబట్టి ఒరిజినల్ నుంచి ఫిక్షన్ అడిషన్ చేయడం కష్టమవుతుంది. అంటే అది ఒరిజినల్ నుంచి కొంచెం కూడా మిస్ కాకుండా మొత్తం ఆ ఇమోషన్స్ అమ్మాయికి జరిగిన ఇన్సిడెంట్స్ కానీ ఇదొక ఫ్యామిలీ థ్రిల్లర్గా థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్గా ఆడియన్స్కి ఇవ్వాలి. దానికి చాలా ఏంటంటే ఈ అమ్మాయి నిజంగా ఈ కథలో జరిగిన ఈ అమ్మాయి కథ అండి, అమ్మాయితో పాటే ఆ టైంలో ప్రొఫెల్స్లో అక్కడ ఉన్న అలా ఉన్న అమ్మాయిలు ఒక ఇద్దరు అమ్మాయిలతో ప్రజల సంస్థలు ఉన్న వాళ్ళతో మాట్లాడారు. తర్వాత చాలా అమ్మాయిలు అక్కడ ఉన్న వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఏంటి, అక్కడ జరుగుతున్న ఎక్స్పీరియన్స్ ఏంటి, ఇదంతా మాట్లాడుకుంటూ మా యూనో వాళ్ళ ఎక్స్పీరియన్స్ నేను వేరే ఏదో డాక్యుమెంటరీ చేయడానికి అనామిగా డాక్యుమెంటరీ చేయడానికి చాలా ఏరియాలు కూడా తిరిగి వచ్చినాయి. దానిది ఉన్న ఎక్స్పీరియన్స్ ఉన్నాయి, ఇదంతా పెట్టుకొని స్టోరీ తయారు చేసి ఇదొక జనాలు ఇప్పుడు కొంచెం చెప్పినప్పుడు మన బంగార తల్లిగా ఇది ఇప్పుడు జనాలే మొత్తం పబ్లిక్ లోపల యూనో పబ్లిక్ చూడడం కోసం పబ్లిక్కే డబ్బులు పెట్టి పబ్లిక్ తీసుకొస్తున్న సినిమా ఇది అందరి కోసం చేసిన మీ బంగార తల్లి.